மூணாவது இடம் தர்மம் தர்மம் நாப்பிடு இது இருப்பு கண்ணூர் கண்ணூர் இருப்பு చాలా సంతోషం చాలా ఆనందకరం నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొత్తవెల్లంటి తెలుగుదేశం పార్టీ పక్షాన సర్పంచ్ అభ్యర్థిగా పోలవరం ప్రమీల పోటీ చేస్తున్నారు ఎంపీటీసీ అభ్యర్థిగా కూడా పోలవరం ప్రమీల గారే పోటీ చేసి ఉన్నారు ఈరోజు కొత్తవెల్లంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారికి ఇచ్చిన అన్ని రకాల ప్రోత్సాహం మీద సూచనల మీద సలహాల మీద గ్రామాభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా ఉన్నాం అందరం కూడా గ్రామాభివృద్ధి చేసుకుందాం అన్ని రకాల మేళ్ళు గ్రామాల్లో చేసుకుంటాం అన్న ఆలోచనతో మిత్రుడు దిలీప్ అంటే పోలవరం ప్రమీల గారు మిత్రుడు దిలీప్ సతీమణి ఈరోజు వాళ్ళు నిండు మనసుతో ముందుకు వచ్చి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ నుంచి పక్కకు దొప్పుకుంటూ అదేవిధంగా ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ నుంచి పక్కకు దొప్పుకుంటూ అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి ముందుకు వచ్చిందానికి చాలా సంతోషకరంగా ఉంది ముఖ్యంగా ఈ యొక్క దిలీప్ను కానీ వారి సతీమణి పోలవరం ప్రవీణ్ ప్రమీలను కానీ అన్ని రకాలు కూడా గౌరవిస్తూ ఈ యొక్క కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది అటు పోలవరం దిలీప్కు కానీ వారి సతీమణి పోలవరం ప్రమీలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా భవిష్యత్తులో అన్ని రకాల ప్రోత్సహిస్తామని నిజంగా ఎలక్షన్లు అయిన తర్వాత చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ ఎన్నికల ముందే మంచి మనసు చేసుకుని స్థానిక ఎమ్మెల్యేగా నా మాట మీద గౌరవంతో గ్రామం మీద గౌరవంతో నిండు మనసుతో నాకు అండగా నిలిచేదానికి ముందుకు వచ్చినటువంటి పోలవరం దిలీప్ని అదేవిధంగా పోలవరం ప్రమీలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు కొత్తవెల్లంటి గ్రామం కూడా ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందానికి అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఎంపీటీసీ గెలుచుకుందానికి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఆ యొక్క గ్రామాలకి ఇంకా కూడా మరింత రెట్టించిన ఉత్సాహంతో నేను నా వైపు నుంచి సంపూర్ణంగా సహకారం అందిస్తామని చెప్పని అదేవిధంగా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు కూడా రెండు చేతులు జోడించి అర్థిస్తూ ఉన్న ఈ యొక్క పంచాయతీ ఎన్నికల్లో మీరందరూ కూడా నిండు మనసుతో ఇదే విధంగా ఏదైతే దిలీప్ ప్రమీల ముందుకు వచ్చారో ఆ విధంగా ముందుకు వచ్చినట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన సిద్ధంగా ఉన్నా కాబట్టి ఇంకా కూడా రెండో సమయం ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది రెండో సమయం ఉంది ఇంకా కూడా మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ముందుకు వచ్చినట్లయితే అన్ని రకాల కూడా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించేదానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎమ్మెల్యే గారు సూచన మేరకు మా గ్రామ పెద్దవాళ్ళందరూ అందరూ కలిసి మనంతా ఒక ఏకదట్టుగా పోయి కార్యక్రమం అంతా ముందుకు చేసుకోబోవాలని చెప్పినారు కాబట్టి ఇంకా మనసు వద్దులేమి లేకుండా పార్టీలోనే పనిచేద్దామని మనస్ఫూర్తిగా వచ్చాను.